నమస్తే అండి, ఐమ్ డాక్టర్ సమత, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ మెడిహబ్ క్లినిక్స్ కోకాపేట్. ఇవాళ మనం డయాబెటీస్లో అతి ముఖ్యమైన కాంప్లికేషన్ అంటే డయాబెటీస్లో వచ్చే ఐ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, సో రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఒకవేళ మీకు టైప్ 1 డయాబెటీస్ ఉండి ఉంటే, అంటే 20 సంవత్సరాల లోపే మీకు చిన్నప్పటి నుండే కానీ డయాబెటీస్ ఉండి ఉంటే దాన్ని టైప్ 1 అంటాం. సో అలా ఉన్న వాళ్ళు జనరల్గా ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. సో అలా డయాబెటీస్ ఉండి ఉంటే మీకు 5 ఏళ్ల లోపే కంటి జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు టైప్ 1 డయాబెటీస్ ఉండి ఉంటే 5 ఇయర్స్ లోపే కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ విత్ రెటీనా ఎగ్జామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు, డయాబెటీస్ చాలా కాలంగా ఉండి ఉంటే మన రక్తనారాలు ఎస్పెషల్గా చిన్నవి అంటే కంటిలో ఉన్నవి కానీ, కిడ్నీలో ఉన్నవి కానీ, నరాల దగ్గర ఉన్నవి కానీ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివలన మనకు రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అని వేరువేరుగా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందులో రెటినోపతి అనేది అంటే కంటికి సంబంధించిన జబ్బులు డయాబెటీస్లో వచ్చేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే మనకి బ్లైండ్నెస్, కంటి చూపు కోల్పోవడంలో డయాబెటీస్ అనేది 5వ కారణంగా ఉంది ఇవాళ మనకి ప్రపంచంలో. సో అందుకని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎర్లీగా మనకి తొందరగా ఐ చెకప్ వలన మనకి మన ప్రాబ్లం బయటపడితే అది ట్రీట్ చేయడం కూడా సులువు. లేదు, చాలా కాలంగా కంటి చెకప్ చేసుకోకుండా పోతే ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేవి టోటల్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఏమో సెంట్రల్ విజువల్ లాస్ అంటాం, అంటే మధ్యలో ఉన్నవి కనపడకుండా పోవడం. లేదు, కొంతమందికి పెరిఫరల్ లాస్ అంటాం, చుట్టూ ఉన్నవి కనపడకుండా పోవడం. సో ఇలా డిఫరెంట్ కంటి చూపు ప్రమాదాలతో పాటు కంప్లీట్గా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో టైప్2 డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే అంటే మిడిల్ ఏజ్లో 35 ఇయర్స్ ప్లస్ తర్వాత కానీ 40 ఇయర్స్ వాళ్ళు కానీ ఒకవేళ డయాబెటీస్ వచ్చి ఉంటే వాళ్ళకి జనరల్గా 5 సంవత్సరాల్లోపు కంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి, వస్తే 10 ఇయర్స్ లోపు రావచ్చు. కానీ ఒకసారి 5 ఏళ్ళు డయాబెటీస్ వచ్చిన తర్వాత, 5 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా రెటీనా చెకప్ అది చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా చిన్న రక్తనారాలు ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం 5 సంవత్సరాల తర్వాత దాని రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డాక్టర్ చెకప్ అంటే రెగ్యులర్గా మీ ఫిజిషియన్ దగ్గర కానీ, మీరు చూపెట్టుకునే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర కానీ రెగ్యులర్ చెకప్ వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు మీ డాక్టర్ తగిన కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్లు ఉన్నాయని తను టెస్టులు చేసి త్వరగానే అది ప్రమాదం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అదే ఒకవేళ ఆడవాళ్ళు డయాబెటీస్ ఉండి ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, డయాబెటీస్ ఆల్రెడీ ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ముందే ఐ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు చేసుకున్నప్పుడు ఐ ప్రాబ్లం ఏది లేదు అంటే మళ్ళీ 28 వారాలకు చేయించుకోవాలి. లేదు, ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కనుక డయాబెటీస్ వచ్చినట్లయితే 3 నెలలకి అంటే ఎవ్రీ ట్రైమిస్టర్లో ఐ చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే డయాబెటీస్లో ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కసారి కంటిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తుంది, అంటే రెటినోపతి వచ్చే ఛాన్స్లు ప్రెగ్నెన్సీ వల్ల పెరుగుతాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో. అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఐ చెకప్ చేసుకోవడం మరవకూడదు. సో రెగ్యులర్ మీ డాక్టర్ని కనుక కన్సల్ట్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఐ చెకప్ చేయిస్తారు. సో ఇవి మీరు కంటికి సంబంధించిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఐ చెకప్ అంటే ఏదో సైట్ చెకప్ కాదండి, రెటీనా ఎగ్జామినేషన్, కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ అన్నమాట. అది మీ ఫిజిషియన్ కానీ మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో ఇది మీరు చూసుకోవాల్సిన 1 ఆఫ్ ద కాంప్లికేషన్ డయాబెటీస్లో. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.